హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో మలాయ్ కేక్. ఇది చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. అలాగే కేవలం ఇంట్లో ఉండే వాటితోటే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మలాయ్ కేక్ చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో మలాయ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మలాయ్ కేక్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలా చేస్తే మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు కూడా దీనిని ఇంట్లో పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఈ మలాయ్ కేక్కి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినవి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. అందులో 1/4 కప్పు చక్కెర వేస్తున్నాను. నేను షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1/4 కప్పు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో మంటలు పెట్టుకొని కలపండి. అలాగే ఇది ఇలా రోలింగ్ బాయిల్ 1 నిమిషం వరకు కావాలన్నమాట. ఇలా అయ్యాక స్టవ్ ఆర్పేసుకొని దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, దీనిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కూల్ కూల్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక కడాయిని ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టేసేయండి. కడాయిని ఇలా వాటర్తో పెట్టడం వల్ల పాలు కింద అడుగు మాడకుండా ఉంటుంది. అలాగే ఇందులో ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ 2 కప్పులు వేసుకోవాలి. మనం ఎంత ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే మనకు మలాయ్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాలని 3 పొంగులు వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా పైన అట్టు కట్టినప్పుడు ఇలా కలుపుతూ మనము వీటిని మరిగించుకోవాల్సి ఉంటుంది. మనం 2 కప్పుల పాలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ 2 కప్పుల పాలు 1 కప్పు అయ్యేంత వరకు మనం ఈ పాలని ఈ విధంగా పొంగులు వస్తూ ఉంటే ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. పైన అట్టు కడుతూ ఉంటుంది. ఇలానే మనము కలుపుతూ అట్టు మొత్తం అందులో కలిసేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. చూడండి, మనకు 1/2 వరకు వచ్చేసాయి కదా పాలు. ఇలా పాలు 1/2 వరకు వచ్చిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలపొడిని వేసుకోవాలి. మనకు ఈ పాలపొడి వేయడం వల్ల పాలు ఇంకా చిక్కగా వస్తాయన్నమాట, మలాయి కూడా కమ్మగా ఉంటుంది. ఇలా పాలపొడి చూడండి, ఇందులో మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు ఈ పాలని మరిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషం వరకు పాలు మంచిగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఈ కేక్లో షుగర్ సిరప్ వేసుకుంటాము కదా, అందుకనే షుగర్ ఎక్కువగానే ఉంటుంది. అందుకనే నేను ఇందులో 4 టేబుల్ స్పూన్ మాత్రమే చక్కెర వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చక్కెర మొత్తం ఇందులో మెల్ట్ అయిపోయింది కదా. ఇలా మెల్ట్ అయిపోయాక ఇప్పుడు ఈ పాలని మళ్ళీ 2-3 పొంగులు వచ్చేంత వరకు మంచిగా మరిగించుకోవాలి చిక్కబడేదాకా. ఆ తర్వాత నేను కాజు అలాగే బాదం తీసుకున్నాను ఫ్రెండ్స్, చాక్ చేసుకొని. ఇలా ఇవి రెండింటిని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని చూడండి, మళ్ళీ 1 నిమిషం పాటు ఈ పాలని మరిగించుకోండి. ఇలా పాలు 1 నిమిషం వరకు మరిగిన తర్వాత ఇందులో నేను 1 చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఈ ఫుడ్ కలర్ యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసాక మళ్ళీ 1 నిమిషం పాటు పాలను మంచిగా మరిగించుకొని ఇందులో 2-3 చుక్కలు వెనిలా ఏషన్స్ యాడ్ చేసుకోవాలి. వెనిలా ఏషన్స్ లేనట్లయితే ఏలకుల పౌడర్ వేయొద్దండి, టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఎందుకంటే ఇది మలాయ్ కదా, కేక్లో అయితే వేసుకోవచ్చు కానీ ఇందులో వేయొద్దన్నమాట. ఇలా వేసిన తర్వాత చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆర్పేసుకొని దీనిని మొత్తం చల్లార్చుకోవాలి. దీనిని చల్లార్చుకోవడానికి ఏంటంటే 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. పైన అట్టు అనేది కట్టకుండా ఉండాలన్నమాట. ఇలా మొత్తం ఇది చల్లారిన తరువాత దీనిని 1 గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా 1 గిన్నెలోకి తీసుకున్న మలాయిని మనం 1-2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనకు కూల్ కూల్గా చల్ల చల్లగా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత మనం కేక్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం
మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు చక్కెర వేసుకుంటున్నాను అలాగే ఇందులో అర కప్పు పెరుగు తీసుకుంటున్నానండి కమ్మటి పెరుగు అలాగే ఇందులో పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ వంట నూనె సన్ ఫ్లవర్ ఆయిల్ అన్నమాట అలాగే ఇందులో రెండు చుక్కల వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను వెనిలా ఎసెన్స్ లేనట్లయితే ఏలకుల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని సాఫ్ట్ గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి అలా ఒక 45 సెకండ్స్ అయితే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మిక్సీ బౌల్ లోకి తీసుకోండి ఇలా మిక్సింగ్ బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ ని పెట్టుకొని 1½ కప్ మైదా ఫ్లోర్ వేసుకుంటున్నాను మైదా ఫ్లోర్ వేస్తేనే కేక్ అనేది బాగుంటుంది పర్ఫెక్ట్ గా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే బేకింగ్ సోడా ఫ్రెండ్స్ బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అలా చేస్తే మనకు కేక్ అనేది పఫీగా బాగుంటుందన్నమాట ఇందులో ఇప్పుడు మనం కొంచెం salt ని కూడా వేసుకొని దీనిని మంచిగా జల్లించుకోండి మనకు ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా జల్లించుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే కలుపుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు కేక్ బ్యాటర్ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా ఉండాలి అలాగే కాచి చల్లార్చిన పాలను మాత్రమే యూస్ చేయాలి ఇలా కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది నాకు 1/2 కప్పు మిల్క్ పట్టాయి అన్నమాట నేను 1½ కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి ఇలా 1/2 కప్ అయితే మనకు పర్ఫెక్ట్ గా కేక్ అనేది కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కేక్ బ్యాటర్ అనేది వచ్చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇలా రావాలన్నమాట మరీ లూజ్ గా రావద్దు మరీ గట్టిగా రావద్దు ఈ విధంగా చేసుకుంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఆ తర్వాత మనము కేక్ బౌల్ తీసుకోండి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులో కొంచెం సన్ ఫ్లవర్ ఆయిల్ ని అప్లై చేసుకోండి మనకు బౌల్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు కేక్ అనేది బౌల్ కి అతకకుండా పర్ఫెక్ట్ గా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత ఇందులో కొంచెం మైదా ఫ్లోర్ ని చల్లుకోండి మైదా ఫ్లోర్ ని చల్లనట్లయితే మనకు కేక్ అనేది అటే అతుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం మైదా ఫ్లోర్ ని ఇలా చల్లుకొని బౌల్ కంతా ఇలా పెట్టేసుకుంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్ గా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వచ్చాక ఇందులో మనము కేక్ బ్యాటర్ అంతా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కేక్ బ్యాటర్ అంతా ఈ బౌల్ లో వేసిన తర్వాత స్పాచ్యులా తో ఇలా పైన ఒకసారి ఇలా అనుకోండి ఇలా అనడం వల్ల మనకు పైన విరగకుండా పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా కేక్ అనేది వచ్చేస్తుంది అందుకనే ఒకసారి స్పాచ్యులా తో ఇలా అనిన తర్వాత 2-3 సార్లు చుట్టూ తిప్పుకుంటూ ట్యాప్ చేసుకోండి ఎందుకంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోయి మనకు కేక్ అనేది మంచిగా వచ్చేస్తుందన్నమాట చూడండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని బేక్ చేసుకుందాం దానికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసుకొని ఒక గడసరి బౌల్ ను పెట్టుకోండి గడసరి బౌల్ పెట్టుకుంటే మనకు కేక్ కింద మాడకుండా ఉంటుంది అలాగే బౌల్ కూడా బానే ఉంటుందన్నమాట ఇలా గడసరి బౌల్ పెట్టాక ఇందులో ఒక గిన్నెని గాని లేదంటే స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టేసి ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇది ప్రీ హీట్ అవుతుంది ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ ని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోండి ఇప్పుడు మంటని చిన్నగా పెట్టుకొని 30 నుంచి 45 నిమిషాల వరకు ఇది బేక్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మంచిగా ఉబ్బిపోతుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ మంటను చిన్నగా పెట్టుకొని దీనిని ఇందులో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నేను కరెక్ట్ గా 45 మినిట్స్ కి చూపిస్తున్నాను మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి అంటే 15 మినిట్స్ కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి మనకు కేక్ అనేది ఎలా వస్తుంది అనేది మాడకుండా చెక్ చేసుకోండి ఇలా పెట్టి చూస్తే స్పూన్ ని చూడండి మనకు ఎక్కడ అతుక్కోలేదు పర్ఫెక్ట్ గా కేక్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఈ బౌల్ నుంచి తీసేయండి వెంటనే ఎందుకంటే ఉడికిపోయింది కదా అందులోనే అలాగే ఉంచేసారనుకోండి చల్లారడానికి ఇందులో కేక్ అనేది కింద మాడిపోతుంది ఎందుకంటే బౌల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి
చూడండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి దీనిని మొత్తం చల్లారనివ్వాలి ఇది మొత్తం చల్లారితేనే మనకు వచ్చేస్తుంది చల్లారక ముందే తీస్తే ఇది విరిగిపోతుందన్నమాట అందుకనే మనం కేక్ ని మొత్తం చల్లారిన తర్వాతనే తీసేయాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కేక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఒక ప్లేట్ లోకి తీసేద్దాం మొత్తం చల్లారిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా ఉంది కదా కేక్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది చూడండి ఎంత స్పాంజీగా పర్ఫెక్ట్ గా వచ్చేసిందా కేక్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి కేక్ మీకు కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు దీనిని ఒక థ్రెడ్ సహాయంతో కట్ చేసుకుందాం నేను చాక్ తో ట్రై చేశానండి నాకు పర్ఫెక్ట్ గా రాలేదు అందుకనే నేను థ్రెడ్ తోటే చేస్తున్నాను మీరు కూడా థ్రెడ్ తోటే చేయండి మీకు కూడా చాలా ఈజీ అండి చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ ఇలా చేయడం మాత్రం చాలా అంటే చాలా ఈజీ చేస్తేనే తెలుస్తుందండి ఈజీ అనేది చూడండి ఇలా థ్రెడ్ సహాయంతో మనం రెండు పీసెస్ గా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ థ్రెడ్ తో ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో అదే చాక్ తో అయితే ముక్కలు ముక్కలుగా విరిగిపోతుందన్నమాట అందుకనే థ్రెడ్ తోటే చేయండి ఇందులో నుంచి ఒక పార్ట్ తీసుకొని మనం ఫ్రిజ్ లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ షుగర్ సిరప్ ని దానిని దీనికి అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల మనకి కూల్ కేక్ లాగా వచ్చేస్తుందన్నమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది కూల్ కూల్ గా టేస్టీగా ఇలా షుగర్ సిరప్ ని అంతా ఇలా కేక్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మలాయ్ ఉంది కదా ఫ్రెండ్స్ దానిని కూడా ఫ్రిజ్ లో నుంచి తీసి ఇలా దీని మీద వేసుకోండి మీరు ఇదంతా లేయర్ లేయర్ గా తీసుకోవడం కష్టం అనిపిస్తే మీరు డైరెక్ట్ గా కేక్ పైననే ఇలా ఫోర్త్ తో ఇలా హోల్స్ చేసుకొని దానికి షుగర్ సిరప్ వేసేసి మలాయి కూడా వేసేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చండి ఇలా రెండు పీసెస్ గా చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే మీరు అలా కూడా చేసుకోవచ్చు ఇలా ఇంకొక పీస్ ను కూడా పెట్టేసి దీనిపైన కూడా ఇలా కొంచెం కట్ చేయండి నేను సమానంగా ఉండడానికి కట్ చేస్తున్నాను చాక్ తో అయితే చూడండి కొంచెం పర్ఫెక్ట్ గా రాదు అందుకనే నేను ఇలా చేసి చూపిస్తున్నాను చూడండి కొంచెం పర్ఫెక్ట్ గా రాలేదు అందుకనే తెత్తు చేయడం ఈజీ అన్నమాట మళ్ళీ దీనికి కూడా షుగర్ సిరప్ ని అప్లై చేసుకొని మళ్ళీ మలాయిని కూడా స్పూన్ తో ఇలా వేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీయో మలాయి కేక్ ఏమంత పెద్ద కష్టమైతే కాదు చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కావాలంటే షుగర్ సిరప్ ని మలాయిని ముందుగానే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ వీటిని చేయడం కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి ఇది ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ఈ కేక్ ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ డౌట్ ని క్లియర్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇది మనం చిన్న చిన్న అకేషన్స్ కి బర్త్డేస్ కి చిన్న చిన్నగా చేసుకొని కూడా మనం ఈ కేక్ ని కట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ లాక్డౌన్ టైంలో ఈ కేక్ చాలా యూజ్ అవుతుంది ఇంట్లోనే చేసుకోవచ్చు బయట ఇప్పుడు కొనడానికి వీలు లేదు కదా ఏది తీసుకున్నా కొంచెం భయంగానే అనిపిస్తుంది అందుకని మనం ఇంట్లోనే ఈ విధంగా కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై